ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు గన్నవారం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు రేపు పర్నాలు జిల్లా సత్తనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభలో రెండు వందల ఎనభై మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఇందుకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి సత్యనబిల్లిలో రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు జనసేన పీఎస్ఈ చైర్మన్ ఆదెంట్లా మనోహర్ పిలుపునిచ్చారు రైతుల్లో భరోసా నింపేందుకు ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని కోరారు గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు రెండు వందల ఎనభై కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు ఒక అద్భుతమైన వేదిక సిద్ధమైంది రేపటి రోజున రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా మన రైతులకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి వరి రైతులు అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో మీ అందరికీ తెలుసు హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళకి నష్టం జరిగింది మన తుఫాన్ వలన వాళ్ళందరినీ కూడా ఆదుకునేటట్టు తప్పకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము రైతాంగం పక్షాన్ని నిలబడి మా గలం మరొకసారి బలంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ఒక అద్భుతమైన వేదిక